సో ఇవాళ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాంకింగ్ అత్తయ్య, శివ అండ్ మావయ్య ఆల్ టుగెదర్. సో అదేంటంటే, నేను హర్నీని కటింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా, కానీ దానికి కటింగ్ నచ్చదు, అందుకని ఆల్రెడీ హెల్ప్ స్టార్ట్ చేసింది. కొంచెమే కట్ చేయించుకుంటాను, బట్ నేనేంటంటే అట్లీస్ట్ కొంచెం ఒక 1.5 to 1 inch కట్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది కదా అనేసి నేను ప్లాన్ చేశాను. అండ్ ఈ ప్రాంక్ ఏంటి అంటే, లైక్ నేను ఆన్లైన్లో ఒకటి తెప్పించానమాట, అదేమంటారు ఫ్రెండ్స్ హెయిరా, ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు, అది నేను తెప్పించా. సో అది ఇక్కడ ఉందన్నమాట. ఫ్రెండ్స్ హెయిర్ ఇట్లా పిల్లలకి ఇలా వస్తుంది కదా. సో లాస్ట్ టైం ఒకసారి హరిని దానంతటా అదే వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళి హెయిర్ కట్ చేసేసుకుంది, చిన్నప్పుడు తెలియనప్పుడు, ఒక 1.5 years back. సో దాన్ని సెట్ చేయించలేక దానికి ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అనేది, అప్పుడు మేము లైక్ నరేష్ గారు కూడా అది సెట్ చేయలేకపోయారంటే అడ్డందిద్దంగా కట్ చేసేసుకుంది బాల్కనీలో కత్తెర తీసుకెళ్ళిపోయి. సో దాన్ని మ్యాచ్ చేయడానికి, మళ్ళీ ఆ హెయిర్ గ్రో అవ్వడానికి చాలా టైం పట్టింది అనమాట. సో ఇప్పుడైతే అత్తయ్య మామయ్య పడుకున్నారు అండ్ శివ ఇస్ వర్కింగ్. సో నేను హర్నీయే వెళ్దాం అనేసి ప్లాన్ చేసాము. సెట్ చేసేసి ఐ టెల్ లైక్ హెయిర్ ఇలా కట్ చేయించాననేసి చెప్తాను. జస్ట్ విల్ చెక్ ద రియాక్షన్, హౌ ఇట్ విల్ బి అనేసి లైక్ ప్రాంక్ చేద్దాం వాళ్ళని, చూద్దాం సో ఎలా ఉంటుందో. శివం హాయ్, హెయిర్ కట్ కదా, హరిని నాకు కాదు నాకు కాదు, నీది అయిపోయిందిలే, అలా చూడకు, చేయించుకుంటావా, ఆశగా ఉందా, సమ్మర్ సరే. ఇగో హనీని హెయిర్ కట్కి తీసుకెళ్తున్నా, ఏడుస్తుందిరా హెయిర్ ఒకటి వద్దని. ఏం చేయండి, నేను చిన్న కొంచెం చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకేమైనా కొత్త స్టైల్ చేయించిన కొరికేస్తుందా, సీరియస్గా ఉంది. లాస్ట్ టైం ఏం చేసిందిరా చిన్నప్పుడు, ఎక్కడ ఎట్లా చేసుకుంది, ఎక్కడ హెయిర్ ఎక్కడ హెయిర్ చేసుకుంది, ఇట్లా ఇట్లా ఫ్రంట్. సో అలా ఫ్రంట్ ఏమైనా కట్ చేయించిన బర్త్డే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసాం అనుకో, ఏదంటే అది ఇసురు కొట్ట. సరే సరే సార్ సారీ సారీ సార్ సరే సార్ ఛార్జింగ్ అయిందలే సెట్ చేసుకుందాం. ఓకే, నేను హెయిర్ కట్కి వెళ్ళొస్తాను. నేను హరిని హెయిర్ కట్ బ్లాగ్ చేస్తున్నాను, అందుకే రికార్డ్ చేస్తున్నా. ఏ క్యూట్ హెయిర్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని. బర్త్డే తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసుకుందాం. సరే బాయ్, సీ యూ ఇన్ సమ్ టైం. ఇప్పుడు దాకా రూమ్ లో ఏడ్చింది అత్తయ్య, ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది, దాని హెయిర్ కట్ తీసుకెళ్తుందంటే వాళ్ళమ్మ అది ఏడుపు నాకు అర్థం కాదు, ఎందుకు ఏడుస్తుంది, నేను ఎంత ఎంత చేయాలి, హెయిర్ కట్ వచ్చిన కష్టం అత్తి, చిన్నగా ట్రిమ్ కూడా చేయించుకోకపోతే ఎలాగంటే చిక్కు అవుతుంది, దూతుంటే ఏడుస్తుంది. ఇప్పుడు నీ బర్త్డే కూడా ఉంది కదా, ఇంతనే ఎక్కువ చేస్తే నీ మమ్మీ జన్మత్తంగా వచ్చేసి మమ్మీకి ఇక్కడికి బాబాయ్. ఏమిటండి మీరు మాట్లాడేది, హెయిర్ వాష్ చేయకుండా ఎలా చేస్తారు, ఆయిల్ ఉంటే హెయిర్ కి. దీని హెయిర్ కట్ ఏమో గానీ ఇక్కడ చూడండి అందరినీ లేపి. నమ్మట్లే నానమ్మ, చూపించు అబద్ధాలు.
థాయిలాండ్ ఇప్పుడు తాతకి ప్రయాణం. డాడీ భయపడకు భయపడకు. దయ్యాలు చూశాను, భూతాలు చూశాను, కానీ పేదత్వం చూడలే.